ఆహారం నాలుగు రకాలన్నమాట, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలు. ఈ నాలుగు కాకుండా ఆఖర తాగే పదార్థాలు పానీయాలు. అందుకే చతుర్విధ అన్నములు మరియు పానీయము కలిసి పంచరకములు అంటారన్నమాట, పంచవిధాలు అంటారు. అనగానే అలాగే గురుదేవ అని కామధేరు అక్కడికి వచ్చింది. వెంటనే పొదుగులోంచి పాలు కిందకి కురిసింది. ఆ పొదుగులోంచి పాలు ఎవరూ పితక్కుండానే టిక్ 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 అని కిందకు వచ్చాయట. మన ఆవు దగ్గరికి వెళ్ళి అని గట్టిగా పితికితే పాలు వస్తాయి, పాలు ఉంటేను. గట్టిగా పితికితే మూతి మెత్త అవుతుంది అది. కానీ ఈ కామధేను అటువంటిది కాదు, ఆజ్ఞాపించగానే తనంత తానే పాలు కురిసింది. ఈ పాలల్లోంచి పెద్ద పెద్ద గిన్నెలు పుట్టుకొచ్చేసాయి, బంగారపు గిన్నెలు, వెండి గిన్నెలు పుట్టుకొచ్చాయట. ఒక్కొక్క గిన్నె ఎంత ఉందనుకుంటున్నారు? మొత్తం నాగోలంతా కలిపితే ఎంతంత గిన్నె, అటువంటి గిన్నెలు వచ్చేసాయి. ఒక గిన్నె నిండా వరి అన్నం, తెల్లని అన్నం అన్నమాట, మాయించి చక్కని సమృద్ధిగా ఉన్నటువంటి అన్నం, బాగా ఉడికిన అన్నం. మళ్ళీ కుక్కర్ కూడా సరిగ్గా ఉండడం చేత కానీ వాళ్ళు నీళ్లు సరిగ్గా పోయిపోతే అన్నం మెతుకులు మెతుకులుగా గట్టిగా బియ్యం కింద ఉంటుంది, లేదా ఎక్కువ నీరు పోస్తే చిమిడిపోతుంది. అలా కాకుండా ఎంత ఉడికితే బాగుంటుందో అంతే ఉడికిన అన్నం. ఆ అన్నం పక్కన సోపం వినా భోజనమ ప్రశస్తమని శాస్త్రం. పప్పు లేకపోతే ఆ భోజనం పనికిరాదు. పప్పు పాత్ర వచ్చింది. మరో పక్కన ద్రాక్షారసం, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, దబకాయ పచ్చడి, దెబకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, ఇంకా పులిహార, అదేదో దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఒకటే ఒకటి ఓరి బాబోయ్. మళ్ళీ వీటిల్లో కూడా కలిపిన కూరలతో కొన్ని కొన్ని విడిగా వంకాయ, బెండకాయ, దొండకాయ ఉన్నాయా? మళ్ళీ వంకాయ, బెండకాయ, దొండకాయ వండిన వాళ్ళు, దొండకాయ, బెండకాయ వండిన వాళ్ళు, బెండకాయ, వంకాయ వండిన వాళ్ళు, అదేదో వంకాయ, దుంపకూర కలిసి వండిన వాళ్ళు, కంద, బచ్చలి, బొంద, బచ్చలి, ఒకటే ఒకటిలండి. ఇవన్నీ వచ్చి పడిపోయాయి, సమృద్ధిగా వచ్చి పడిపోయాయి. ఇక వాటితో పాటు నేతి కుండలు వచ్చి పడ్డాయి, బంగారపు జాడీల్లో నెయ్యి అన్నమాట. ఈ రాజుగారికి మతిపోయింది. ఒకటా రెండా బూరెలు, గారెలు, అపూపాలు, భక్ష్యాలు, శాఖాలు, చోష్యాలు, లేఖ్యాలు, ఎవడు ఏది కోరుకుంటే వచ్చి పడిపోవడం మొదలెట్టింది. ఇంకో తమాషా కూడా ఉంది. ఇప్పుడు వడ్డన కూడా పెద్ద సమస్య కదా, గిన్నెలు రావడం ఒక ఎత్తు, గిన్నెలో అన్నం ఉంది, ఎవడో ఒకడు వచ్చి వడ్డించాలి. రాజుగారి పరివారం, రాజుగారు కూర్చుని ఉంటే ఆ గిన్నె తనంత తాని వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళకి వడ్డం చేసి ఇలా అని వెళ్ళిపోతుందిట. అంటే గిన్నెలో అన్నం పడుతోంది. మళ్ళీ అన్నం కూడా ఎంత ఎంత కుంభం పడిపోయి అవతల వాడికి లేకుండా పోవడం కాదు, ఎవడు ఎంత కోరుకుంటే అంతే పడుతోందిట. కొంతమంది ఉంటారు పాప ఇప్పుడు అక్కడ బక్కగా ఉన్నాడు, అందుకని రెండు కంటే ఎక్కువ బూరెలు వద్దు అనుకున్నాడు మనసులో. ఆ బూరెలు గంపొచ్చి సరిగ్గా రెండు బూరెలు వేసి నువ్వు రెండే అనుకున్నావు అని వెళ్ళిపోతుందిట. ఉట్టి బూరెలు ఏమీ తింటాను అనుకోగానే అందులోకి నెయ్యి వచ్చి పడుతోంది. వీడు నెయ్యి బాగా పడాలనుకుంటే బాగా పడుతోంది, కొంచెం చాలు అనుకుంటే కొంచెం చాలు. మనలో కొంతమంది కొలెస్ట్రాల్ అనుకుంటారు కదా, వాళ్ళకు ఒక బొట్టు వేసిపోతుంది. నా బొట్టు వాడు పొయ్యి అన్నావా, ఓ శుభ్రంగా పోసేస్తాను. ఈ విధంగా తన మనస్సులో ఎవడు ఏది కోరుకుంటే అది వచ్చి అక్కడ పడుతోంది. ఇక అది భోజనం చేయటం అంటే. అంతేగాని పెళ్ళిళ్ళలో అండి, వీడు ఆకేసు కూర్చుంటే వీడు అనకాత్రం ఇంకోటి నిలబడతాడు, ఇంక వీడేం తింటాడండి. పెళ్ళిళ్ళలో ఈ వచ్చిన ఇదో తంట వచ్చి పడింది అనమాట. నేను ఓ పెళ్ళికి చూశాను, ఆ పెళ్ళిలో ఒకడు కుర్చీలో కూర్చుంటే ఇంకోటి వచ్చి వీడు వెనకాతలు నిలబడ్డాడు, అంటే నువ్వు తొందరగా తిని పోరా నేను కూర్చుంటానని. రైల్లో కూర్చున్నవాడు వెనకాతల సీటుకి రుమాలు కట్టుకున్నట్టుగా. దాంతో ఏం తినగలుగుతారు? కానీ ఒకడు ఎవరినాడో తెలిసిన ఒక ఆయన చాలా మంచి తెలివైన వాడు, అయ్యా మీరు నా వెనకాతలు నిలబడ్డారేమో, నేను మినిమం గంట తింటాను అని చెప్పి ఈ సీటు ఇప్పట్లో ఖాళీ అవ్వదు, ఇంకో సీటు చూసుకోండి అన్నాడు. పాప ఈయన సూరుమూరు వెళ్ళిపోయాడు అనుకోండి. ఈ గందరగోళంలో ఈ జనాలంతా వచ్చి ఒకటి వెనక అతను ఒకటి నిలబడుతూ ఉంటే వడ్డించి వాళ్ళని చేస్తారు, ఒకసారి వడ్డించి మళ్ళీ రాడు. కానీ పూర్వం అలా కాదు, చక్కగా ఏమండోయ్ కావాలా కావాలా అని ప్రాణం తీసేవారు. అది భోజనం అంటే. సరే ఏమైతేనే అదృష్టవశాత్తు విశ్వామిత్రుడి యొక్క పరివారం అంతా మంచి భోజనం చేశారు. ఇక విశ్వామిత్రుడికి మతిపోయింది, ఏం ఆవు ఏం ఆవు, ఈ ఆవు వల్ల కదా ఈయన ఇంతమందికి భోజనం పెట్టాడనుకుని భోజనం అయ్యాక వశిష్ఠ నాకు మంచి సత్కారం చేసావు, భోజనం పెట్టావు, అతిథి సత్కారాలతో నీ ధర్మమానని ఆదరింపబడ్డాను, ఒక్క కోరిక కూడా తీరుస్తావా అన్నాడు. ఏమిటన్నాడు ఆయన, తీరుస్తానలేదు. ఏమిటని అడిగాడు, నీకు లక్ష ఆవులు ఇస్తాను, ఈ కామధేను నాకు ఇచ్చేయి. ఆవు గోవుల్లో శ్రేష్టం, గోరత్నం, ఈ గోరత్నం నా దగ్గర ఉండాలి, మహారాజుల దగ్గర రత్నాలు ఉండాలని చేరు. రత్నహారీతు పార్థివః అని ఒక స్మృతి ఉన్నది, అనగా గొప్ప గొప్ప రత్నములన్నీ
మహారాజు దగ్గరే ఉండాలి, గవర్నమెంట్ దగ్గరే ఉండాలి. కాబట్టి ఈ ఆవు నాకు ఇచ్చేయి, నీకు 100,000 ఇస్తాను అనగా ఆయన నవ్వి, నాయన ఇలా 100,000కి అమ్ముకునే ఆవు కాదు ఇది నాయన, ఇది నా యజ్ఞధేనువు, హోమధేనువు. నీవు వచ్చావు గనక నీకు భోజనం పెట్టడానికి దీన్ని నేను ఉపయోగించాను తప్ప ఒత్తప్పుడు నా స్వార్థానికి వినియోగించను. అనగా నేనేం దీని ద్వారా పిండి వంటలు భోజనం చేయను, నేను తినేది కందమూలాలే, దీని పాలు, దీని యొక్క నెయ్యి ఇవన్నీ యజ్ఞమునికే వాడతాను. ఈ ఆవు పాలు యజ్ఞంలో వాడాక మేము తాగుతాం, ఆ తర్వాత దీని నెయ్యి తీర్థంగా స్వీకరిస్తాం, దానివల్ల మాకు ముసలితనం ఉండదు, మరణం ఉండదు, కాంతి ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అందుకే భగవంతుడు ఈ ఆవు నాకు ఇచ్చాడు, ఈ ఆవు ఇతరులకు ఇచ్చేది కాదు అనగానే ఏమిటి 100,000 చాలకపోతే ఇంకా వేరే తీసుకో, మంచి బంగారపు గొలుసులు వెయ్యబడిన నెక్లెస్లు వెయ్యబడిన 14,000 ఏనుగులు ఇస్తాను, 800 బంగారు రథాలు ఇస్తాను, 1,000 దదామి తవ సువ్రత, ఇవి కాకుండా 1,000 మంచి గుర్రాలు ఇస్తాను, కాంభోజ దేశంవి, రకరకాలైనటువంటి వస్తువులు ఇస్తాను, ఇవి కాక కోరినంత బంగారం ఇస్తాను పోని, రత్నం వా హిరణ్యం వా యావదిచ్చేసి, నువ్వు రత్నాలు కోరుకో బంగారం కోరుకో ఎంతంటే అంత ఇస్తాను, కానీ ఆవు నాకు కావాలి. విశ్వామిత్రుడి దగ్గర అప్పట్లో తెలివి తక్కువతనం ఎక్కువ ఉందనుకుంటున్నాను కదా, ఆవు తలుచుకుంటే ప్రపంచం ఇస్తుంది, దానికి ఆయన బంగారం ఇస్తానంటేటండి, బంగారం లాంటి ఆవు ఉండగా ఆయనకి, అంటే అహంకారం కొంత, కొంత బుర్ర తక్కువ కొంత, ప్రారంభావస్థ కదా అది. అందువల్ల అప్పుడు ఆయన నవ్వి, నువ్వు మొత్తం నీ సమస్తం నాకు ఇచ్చిన ఆవు ఇవ్వడం కుదరదు, ఈ ఆవు స్వార్థ ప్రయోజనాలకు అమ్మేది కాదు, ఇది నాకు నీవు ఇచ్చే రత్నాల కంటే గొప్పది, ధనం కంటే గొప్పది. ఇంతెందుకయ్యా, అదో మూలా క్రియా సర్వే, నా సమస్తమైన క్రియలకు ఇదే మూలం, అంటే ఇది లేకపోతే నేను లేను, ఇది లేకపోతే నాకు ఏ వస్తువు లేదు, ఇది లేనిదే నా యజ్ఞం లేదు, తపస్సు లేదు, జపము లేదు, ఇంకోటి లేదు, ఆఖరికి మోక్షం కూడా లేదు, ఇవ్వనుగాక ఇవ్వనన్నాడు ఆయన. ఇమ్మంటే ఇవ్వవా, ఇవ్వకపోతే బలాత్కారంగా పట్టుకుపోతా అని విశ్వామిత్రుడు ఎవరక్కడ ఈ ఆవుని బంధించి పట్టుకుపోండి అన్నాడు. రాజభటులు వచ్చారు, ఆవు మెడలో తాడేశారు, గొరగొర ఈడ్చుకుపోవడం మొదలెట్టారు. పాపం నందిని ధేనువు ఏడుస్తూ, కామధేనువు బ్రహ్మర్షి రక్షించంది, శవలాసారుదంతీచ క్రోశంతీ చేదమబ్రవీత్ వశిష్ఠస్యాక్రతస్థిత్వా మేఘదుందుభిరావిణి. శబల నందిని కన్నీళ్లు పెట్టుకుంటూ రక్షించు రక్షించు బ్రహ్మకుమార, బ్రహ్మమానసపుత్ర, బ్రహ్మర్షి ఎంత అన్యాయంగా నన్ను వదిలేస్తావా, నేనేం అపకారం చేశాను నీకు, ఎంతకాలం కన్నబిడ్డలా పెంచావు, పెద్ద చేసావు, నీ ఆశ్రమంలో ఉంచుకున్నావు, ఇప్పుడు వీళ్ళు నన్ను లాక్కుపోతున్నారు, నువ్వు నన్ను వదిలేసావా, లేక వాళ్ళు బలాత్కారంగా పట్టుకుపోతున్నారా అనగానే ఆయన, నేను నిన్ను వదలలేదమ్మా, నిన్ను వదలడానికి నా మనసు అంగీకరిస్తుందా, రాజుగారైనా బలమున్నవాడు, సైన్యం ఉన్నవాడు, బలాత్కారంగా ఎత్తుకుపోతున్నాడు, కబ్జా చేసి పట్టుకుపోతున్నాడు, గవర్నమెంటే కబ్జా చేస్తే నేనేం చేయగలను, అందువల్ల నా చేతిలో ఏమీ లేదు, ఆయన మహాశక్తిశాలి అన్నట్టు ఆయన. అప్పటిదాకా ఊరుకున్న ఈ శబల ఏమంది, ఈ ధేనువు అంటే ఈ రాజుగారి బలం పెద్ద గొప్ప బలం అనుకుంటున్నావా, నీ సంగతి నాకు తెలుసు, సబలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తరః బ్రహ్మం బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం. ఈ భూలోక బలం, క్షత్రియ బలం, ఈ దౌర్జన్య బలం బలం కాదు, తపశ్శక్తి వల్ల వచ్చిన నీ బ్రహ్మతేజస్సు గొప్పది, బ్రహ్మబలం ముందు ఈ బోడి బలం ఒక లెక్క, నీ బలం ముందు వీడు ఆగలేడు, నువ్వు అను వీడి సంగతి చూస్తాను, నీ దర్శనం వల్ల, నీతో మాట్లాడడం వల్ల, నీ ఆశ్రమంలో ఉండడం వల్ల నాకు అపార శక్తి వచ్చింది, ఆ శక్తితో నేను వీడి సంగతి ఒక చూపు చూడనా అంది ఆవిడ. అప్పుడు ఆయన నవ్వి, అంతకంటే కావాల్సిందేమంది, ఈ శత్రువుల్ని నాశనం చేసే బలాన్ని నువ్వే సృష్టించన్నాడు ఆయన, పరం బల అనగా వెంటనే ఆవిడ ఏం చేసింది, ఒక్కసారిగా హుమ్ అంది, ఆ ధేను హుంకరించగానే
హుంకారవన్ నుంచి, మామూలుగా అయితే ఆవులు అంబా అంటాయి, ఈసారి అది హుంభ అంది. వెంటనే ఆవిడ నోట్లో నుంచి ఆ హుంకారం నుంచి భయంకరుడైన పప్పలవులు అనేవాళ్ళు పుట్టారు. మిలేచ్చ జాతి వాళ్ళు, పెద్ద పెద్ద గడ్డాలతో, రాగిమేసాలతో, మంచి జుట్టుతో, ఎర్రని ముఖాలతో, తామ్రవర్ణాలతో, కత్తులతో, కటార్లతో, ధనుస్సులతో లక్షలు వందలు పుట్టుకొచ్చేశారు. విశ్వామిత్రుడి సైన్యం మీద పడ్డారు. ముందు ఆవుని తాడు వేసి కట్టిన వాళ్ళందరినీ నరికేశారు. ఆవు మెడలో ఉన్న తాడు కత్తిరించి ఆ తాడు వేసిన వాళ్ళని చంపగానే వాళ్ళ భార్యల మెడల్లో తాడులు తెగిపోయాయి. అంటే వీళ్ళని చంపేశారు వాళ్ళు. విశ్వామిత్రుడి కళ్ళ ముందు వేలాది మంది సైనికులంతా చచ్చారట. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించాడు. ఆయన మంచి అస్త్రశస్త్రాలు కలిగిన వాడు, మహాపరాక్రమవంతుడు. తన శస్త్రాలతో వీళ్ళందరినీ చంపేశాడు. కామధేనువు శరీరం నుంచి పుట్టిన పప్పలవులందరినీ హతమార్చాడు. అప్పుడు మళ్ళీ ధేనువు ఏం చేసింది, ఇక్కడతో వదులుతంటరా నిన్ను అని శకులు యవనులు అనే వాళ్ళని సృష్టించింది. ఈ శకులు యవనులు వచ్చి విశ్వామిత్రుడు మిగతా సైన్యాన్ని చంపడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు అస్త్రప్రభావంతో వాళ్ళని సంహరించాడు. ఈసారి ఆవు మళ్ళీ ఏం చేసింది, కాంభోజులు, పప్లవులు, యోని ప్రదేశం నుంచి యవనుల్ని, పురీష ప్రదేశం నుంచి శకులని, రోమకోపం నుంచి మిలేచ్చుల్ని, హారీతుల్ని, కిరాతకుల్ని, కోట్ల మందిని మళ్ళీ సృష్టించింది. వీళ్ళంతా ఒకే ఒక్క క్షణంలో విశ్వామిత్రుడు తప్ప తక్కిన వాడి సైనికులందరినీ చంపిపారేశారు. విశ్వామిత్రుడు అక్కడే దిష్టిబొమ్మలా మిగిలిపోయాడు. విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులు ఉన్నారు అక్కడ యుద్ధానికి వచ్చిన వాళ్ళలో. ఆ విశ్వామిత్రుడు 100 మంది కొడుకులు తెచ్చారు. సమస్త బలాలు పోయాయి. సిగ్గుపడిపోయాడు విశ్వామిత్రుడు. నా కళ్ళ ముందు ఒక ఆవు శరీరం నుంచి వచ్చిన శక్తులు నన్ను తప్ప తక్కిన వాళ్ళని చంపేశారు. బహుశా నా మీద జాలితోటి నన్ను ఒక్కడిని వదిలినట్టున్నారు. ఎందుకు ఈ క్షత్రియ బలం, ఎందుకు ఈ సైన్య బలం, ఇంత బలముండి ఒక్క బ్రాహ్మణ్ణి ఏమీ చేయలేకపోయాను అనుకుని ఆయన వెంటనే తల వంచుకుని వెనక్కి వెళ్ళాడు. తన రాజ్యానికి వెళ్ళి మిగిలిన కొడుకుల్లో ఒక కొడుకును పిలిచాడు. విశ్వామిత్రుడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒక్కొక్కళ్ళ వల్ల ఒక్కొక్క 100 మంది పుట్టారట. అందులో ఒకటి పిలిచి, ఒరే క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఈ నగరాన్ని పరిపాలించు అని రాజ్యం అడిగించి, నేను బ్రహ్మబలం సంపాదిస్తాను, తపోబలం సంపాదిస్తాను, తపశ్శక్తితో ఈ వశిష్ఠుడి అంతం చూస్తాను అని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఉత్తరం దిక్కులో హిమాలయ పర్వతానికి వెళ్ళి పరమశివుణ్ణి గురించి మహాకఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు మెచ్చుకున్నాడు. ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. యది తుష్టో మహాదేవ, యది తుష్టో మహాదేవ, ధనుర్వేదో మమానఘ, సాంగోపాంగోపనిషద స రహస్య ప్రదీయతాం. ప్రభు మహాదేవ, ఈ నా తపస్సుకి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యావు, నన్ను మెచ్చుకున్నావు, ఏం కావాలో కోరుకోమంటున్నావు. నిజంగా నా తపస్సుకి నువ్వు మెచ్చుకుంటే నేను అడిగింది, నాకు సమస్త అస్త్రాలు ప్రసాదించు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ ఉపయోగించే అస్త్రాలన్నీ రావాలి. బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, ఆగ్నేయాస్త్రం, గాంధర్వాస్త్రం, మానవాస్త్రం, ఐషికాస్త్రం, వారుణాస్త్రం, పప్లాస్త్రం, మహాస్త్రం, మాయాస్త్రం, ఇటువంటి సమస్త అస్త్రాలు కరతలామలకం అయిపోవాలి. అనేక శక్తులు కావాలి నాకు. ఇది కాక ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వంటి ఆయుధం, విష్ణు చక్రం వంటి చక్రం, శివుడి సోలం వంటి సోలం, ఇవి కూడా కావాలి. అన్నీ కావాలి, పిలవగానే రావాలి అవన్నీ అనగానే అన్ని అస్త్రాలు ఇచ్చేశాను అన్నాడే. అచ్చం విష్ణు చక్రం లాంటి ఒక చక్రం కూడా వచ్చిందిట, సోలం లాంటి సోలం కూడా వచ్చిందిట. ఇవన్నీ పుచ్చుకుని ఈ దెబ్బతో వశిష్ఠుడు చచ్చిపోయాడు అనుకున్నాడు ఆయన. వశిష్ఠాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఏ వశిష్ఠ, చూసుకొని ఆశ్రమం సంగతి అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రం దెబ్బకి వశిష్ఠుడి ఆశ్రమం చుట్టూతా ఉన్న చెట్లన్నీ కాలిబూడిదైపోయాయి. జంతువులు చచ్చిపోయాయి. అక్కడున్న గుడిసెలు కాలిపోయాయి. దాంతో ఋషులు అల్లకల్లోలమై, అయ్య బాబోయ్, విశ్వామిత్రుడు వచ్చాడు, మన ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు, మనం ఇక్కడికి ఉండకూడదనుకుని పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు వశిష్ఠుడు, ఋషులారా, అనవసరంగా భయపడి పారిపోకండి, తపస్సుని ఆపకండి, ఈ వశిష్ఠుడున్నాడు మీకు, విశ్వామిత్రుడు అంతం చూస్తాడు అని ధైర్యం చెప్పాట. చెప్పినా పారిపోవడం మొదలెట్టారు వాళ్ళు. భయం భయమే కదా మరి. అప్పుడు వశిష్ఠుడు
ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన చేతిలో కేవలం దండం మాత్రమే ఉంది, చెయ్యిలా పెట్టుకోవడానికి వాడుకునేటటువంటి దండం మాత్రమే ఉన్నది. ఆ దండంతో వచ్చి, మూర్ఖ దురాచార, ఎన్నాళ్ళ నుంచో నేను ఈ ఆశ్రమాన్ని పవిత్రంగా చూసుకుని పెంచి పెద్ద చేశాను. ఈ ఆశ్రమంలో చెట్లు వందల సంవత్సరాల తర్వాత ఇంతంత చెట్లు అయ్యాయి. వందల సంవత్సరాల పాటు కష్టపడి పెంచిన చెట్లన్నీ నిమిషంలో బూడిద చేసావు, గుడిసెలన్నీ భస్మం చేసావు, మహాత్ముల్ని చంపావు, ఆశ్రమం పాడు చేసావు, యజ్ఞగుండములు పాడు చేసావు. చాలు, ఇక నీ అంతం చూస్తాను, ఆగు అన్నాడు. ఇప్పుడు నీ అంతం చూస్తానని విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. వెంటనే ఆగ్నేయాస్త్రంలో నుంచి అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ ఒక గొప్ప శక్తి బయలుదేరింది వశిష్ఠుడి చేసి. భగ భగ మండిపోతున్న మంటలతో ఒక పెద్ద ఆయుధం వచ్చిందనమాట, అది ఆగ్నేయాస్త్రం. అది అగ్నిజ్వాలలతో వస్తూ ఉంటే వశిష్ఠుడు నవ్వాడు, బ్రహ్మదండం చేత్తో పట్టుకుని తన చేతిలో ఉన్న దండాన్ని ఇలా నిలబెట్టాట. ఈ ఆగ్నేయాస్త్రం వచ్చింది, ఈ బ్రహ్మదండంలో కలిసిపోయింది, నీళ్లలో ఇసుక రేణువు పడిపోయినట్టు అయిపోయింది, మొత్తం దండంలో లీనమైపోయింది. ఏకంగా విశ్వామిత్రుడికి మతిపోయింది. భయంకరమైన ఆగ్నేయాస్త్రం నీళ్లల్లో పడిన నిప్పు చల్లారిపోయినట్టుగా ఆయన బ్రహ్మదండంలో కలిసిపోయింది అనుకుని ఈసారి ఏం చేశాడు, వరుసగా వారుణాస్త్రం వేశాడు, రౌద్రాస్త్రం వేశాడు, ఐంద్రాస్త్రం వేశాడు, పాశుపతం కూడా వేశాడు, ఐశీకాస్త్రం దర్భాస్త్రం కూడా వేశాడు. అవన్నీ దండంలో కలిసిపోయాట. ఆయన అస్త్రం వేయడం, అస్త్రం రావడం, అవి వెళ్ళి దండంలోకి లీనమైపోవడం. వెనకటికి ఘటోత్కచుడు నోరు తెరిచాడు చూడండి, ఆ అనగానే రోట్లోకి లడ్డూలు వెళ్ళి పడిపోయినట్టుగా. ఆ లడ్డూలు కనపడవు, ఎందుకంటే అవన్నీ కడుపులోకి వెళ్ళిపోయాయి కనుక. అలాగా ఈ దండంలోకి వెళ్ళిపోయేటవన్నీ. ఇక ఆగ్రహం పట్టలేక విశ్వామిత్రుడు వరుసగా మానవాస్త్రం, మోహనాస్త్రం, జృంభణాస్త్రం, గాంధర్వం, స్వాపనం, మాదనం, సంతాపనం, విలాపనం, శోషణం, విశోషణం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుచక్రం, శివచక్రం, ఇటువంటి అస్త్రములన్నీ అసంఖ్యాకంగా వేశాడు, పుంఖాలు పుంఖాలుగా వేశాడు. వచ్చిన అస్త్రం వచ్చినట్టే భగభగ మండుతూ విశ్వామిత్రుడు వేసిన అస్త్రాలు వశిష్ఠుని దగ్గరకు వచ్చి ఆయన దండంలో చేరి అదృశ్యమైపోయాయి. చిట్ట చివరిగా ఇక బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం మహాభయంకరమైనది. ఈ బ్రహ్మాస్త్రం తీస్తూ ఉంటేనే లోకములన్నీ వణికిపోయాయి, కంపించిపోయాయి. అయినా వశిష్ఠుడు మాత్రం నిశ్చింతగా వెయ్యి బ్రహ్మాస్త్రం ఇలా నిలబడ్డాడు. కానీ నిజానికి విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం తీస్తూ ఉంటే దేవతలు భయపడ్డారట. అమ్మ బాబోయ్, ఈ బ్రహ్మాస్త్రం దెబ్బకి వశిష్ఠుడు ఏమైపోతాడో, పైగా ఒక మహర్షి మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఆ అస్త్రం మహర్షితో పాటు చుట్టుపక్కల ఉన్న లోకాలను కూడా తగలబెడుతుంది, దానివల్ల మిగతా లోకాలు ఏమవుతాయో అని వాళ్ళు భయపడ్డారు. వశిష్ఠుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ వెయ్యిపోయి విశ్వామిత్ర అన్నాడు. విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ అస్త్రం మహావేగంగా వచ్చి ఈ దండంలో కలిసిపోయింది. కానీ కలిసిపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా, అందులో కొన్ని కోట్ల అగ్నిజ్వాలలు ఉంటాయి. ఆ అగ్నిజ్వాలలతో దండం ధగధగ వెలిగిపోయింది. ఆ దండం నిప్పు కొండల్లో ఉన్నప్పుడు, ఎందుకని అస్త్రాలతో నిండిపోవడం వల్ల, అది పట్టుకోవడం వల్ల వశిష్ఠుడి శరీరం నుంచి కూడా కాంతి బయటకు వచ్చింది. మన కడుపులోకి అగ్ని నిండిపోతే ఎలా అయితే మన శరీరం వెలుగుతుందో అలాగా ఆయన ముఖం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. పొగ లేనటువంటి అగ్నికిరణములు బయటకు వచ్చినట్టుగా ఆయన రోమకోపములు ధగ ధగ వెలిగిపోతున్నాయట. ఫ్లాష్ లైట్ పెడితేనే మనం వెలిగిపోతున్నాం, ఇక లోపల అస్త్రాలు ఉంటే మనిషి ఎలా వెలిగిపోతాడో ఆలోచించండి. అప్పుడు చూసిన వాళ్ళు ఒడిగిపోయారు. ఈ వశిష్ఠుడి శరీరం కాంతితో వెలిగిపోతోంది, ఇప్పుడు ఈయన మనల్ని ముట్టుకుంటే ఆ కాంతి వల్ల మనం భస్మం అవుతాం అనుకుని, అంటే ఉదాహరణకు చెప్పన, ఒక అట్లకాడ ఎర్రగా పొయ్యిలో కాల్చేసి అట్లకాడ పట్టుకుంటే అవుతుంది విజయ్, భగ్గున కాలుతుంది. ఇప్పుడు వశిష్ఠుడి శరీరంలో అస్త్రాలు ఉండడం వల్ల అలా కాలిపోయిన అట్లకాడలో ఉన్నాడు అనమాట. అట్లకాడికే చిన్నది, నేను చెప్పేది ఒక సూర్యగుండంలో ఉన్నాడు, సూర్య మండలంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ముట్టుకుంటే ఏమవుతామో, ఆయనలో ఉన్న తేజస్సు మనల్ని ఏం చేస్తుందో అనుకుని, మహాత్మా నీ బలం చాలా గొప్పది, బ్రహ్మాస్త్రాన్ని కూడా నీలో కలుపుకున్నావు, కానీ దయతో ఈ అస్త్రాల వల్ల నీ శరీరం నుంచి వస్తున్న వేడి, ఈ ఉష్ణోగ్రత, ఈ కాంతి విడిచిపెట్టు, పరిత్యజించు, లేకపోతే మేము నిన్ను చూడలేకపోతున్నాం అన్నారు. అనగానే ఆయన శాంత పురుషుడైపోయాడు. ఇంద్రియ నిగ్రహంతో ఒక క్షణకాలంలో కోపాన్ని తగ్గించుకున్నాడు. ఆయనలో కోపం తగ్గగానే ఆ తేజస్సు వెళ్ళి సూర్యమండలం వంటి మండలాల్లో కలిసిపోయింది. అంటే నిమిషాల్లో తనలో ఉన్న శక్తిని కూడా ఉపసంహరించుకున్నాడు ఆయన.
ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు వెరుముఖం వేశాడు. ఎన్నాళ్ళు కష్టపడి తపస్సు చేసి ఇన్ని అస్త్రములు సంపాదించానా, ఈ అస్త్రములు మాట వరసకు కూడా ఏమీ చేయలేకపోయా వశిష్ఠుణ్ణి, ఎందుకీ ఈ అస్త్రాలు, అస్త్రశస్త్రములతో నేను ఈ వశిష్ఠుణ్ణి ఏమీ చేయలేను అనుకున్నాడు. ఆయన నిరుత్సాహపడ్డాడు. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఈసారి ఏం చేశాడు, ఈ ఉత్తర దిక్కులో తపస్సు నాకు అచ్చిరాలేదు, ఉత్తరం వేస్ట్ అనుకుని దక్షిణానికి వెళ్ళాడు. ఆయన దిక్కులు మారిస్తే, దిశ మారితే దశ మారుతుంది అనుకున్నాడు. మనం దశ బాగుండాలి కానీ ఏ దిశ అయినా ఒకటి. ఈయన ఇక్కడి నుంచి దక్షిణ దిశకి వెళ్ళాడు. పాపం అక్కడికి వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడే ఆయనకి మళ్ళీ మధ్యలో నలుగురు కొడుకులు కూడా పుట్టారు భార్య వల్ల. మళ్ళీ ఈ కొడుకుల పెంపకంలో కొంత తపస్సు వేస్ట్ అయిపోయింది. 1000 ఏళ్ళు మొత్తం మీద అక్కడ కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి అన్నట్ట. అంటే మహారాజుగా ఉంటూ కూడా ఋషిగా ఉండగలవు అన్నట్ట. జనకుండి రాజర్షి అంటారు. అలా పిలిచారు విశ్వామిత్రుడి బ్రహ్మదేవుడు. అప్పుడు ఆయన నవ్వి, 1000 ఏళ్ళు తపస్సు చేస్తే బ్రహ్మర్షి అంటావు అనుకుంటే ఓన్లీ రాజర్షి అంటావా, ఇంతేనా నాకు ఇచ్చే పోస్టు అని సిగ్గుపడిపోయాడు. ఈ తపస్సు సరిపోదు అనుకుని మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. మొండాడు విశ్వామిత్రుడు అంటే, అంత నియమంతో ఉన్నవాడే గొప్పవాడవుతాడు. మరి ఏమాత్రం రాజర్షి అంటే సంతోషపడకుండా మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ విశ్వామిత్రుడికి వచ్చిన విఘ్నాలు ఎవరికి రావు. అసలు విశ్వామిత్రుడికి విఘ్నాలకి మధ్యలో కనెక్షన్ ఎక్కువ. ఆయన తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో అయోధ్యానగరంలో త్రిశంకుడు అనే రాజు పుట్టాడు. హరిశ్చంద్రుడి తండ్రి త్రిశంకుడు. ఈయన జితేంద్రియుడు. ఈయనకి ఒకసారి ఓ దుర్బుద్ధి పుట్టింది. అందరూ చచ్చిపోయాక స్వర్గానికి వెడతారు. చచ్చాక వీడి ఆత్మ స్వర్గానికి వెళ్ళిందో నరకానికి వెళ్ళిందో ఎవడ తోడొచ్చాడు. శరీరముతో స్వర్గానికి వెడితే బాగుంటుంది. చావు అనేది కొంచెం బాధాకరమైనది. చచ్చేటప్పుడు బాధ కలుగుతుంది, దానికి మరణయాతన అంటారు. అందుకే చావు అంటే చచ్చే చావు. అది వద్దు, నేను శరీరంతో స్వర్గానికి పోవాలనుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ నువ్వు విశిష్టుడివి, నన్ను శరీరంతో స్వర్గానికి పంపించు, ఒక యజ్ఞం చేయించిపెట్టు అన్నట్ట. ఆయన నవ్వాడు. స్వస్తి ప్రజాప్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.